వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఏం ప్రాబ్లం అది చూడండి కింద నుంచి వర్షాకాలంలో గోడలకి కూడా తేమ పట్టి గోడలు త్వరగా పాడేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు గమనిస్తే చూడండి కింద ఉన్నటువంటి వర్షానికి కింద నుంచి త్యామ్ అనేది పైకి రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది లోపల ఉన్నటువంటి బ్రిక్ అనేది బాగా వెట్ అయిపోయేసి బ్రిక్ అనేది డికే అయిపోతుంది సో దీనివల్ల ఏమవుతుంది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి వస్తే ఏం చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్గా చూడబోతున్నాం ఇక్కడ చూస్తే మీరు చూడండి పాచ్ అనేది ఏ విధంగా పట్టిందో సో అంటే కింద నుంచి సాయిల్లో నుంచి మాయిశ్చర్ కంటెంట్ అనేది పైకి అవుతూ అవుతుంది దీనివల్ల మొత్తం గోడలు అనేది ఈ విధంగా పాచి పట్టడం జరిగింది ఈ పాచి పట్టడానికి ముఖ్య కారణాలు మనం తెలుసుకుందాము అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ విధమైన ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని చివరి వరకు చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా ఈ కాంపౌండ్ వాళ్ళు పాచ్ అనేది చూడు ఈ విధంగా పట్టి మొత్తము గోడ అనేది మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది అయితే ఈ విధమైన కారణ ఈ విధమైనటువంటి ప్రాబ్లంకి కారణం వచ్చేసి మనకి బేస్మెంట్ హైట్ అనేది తక్కువగా ఉండటం ఒక రీజన్ బేస్మెంట్ హైట్ తక్కువగా ఉండడం వల్ల ఏంటి ప్రాబ్లం బేస్మెంట్ హైట్ తక్కువగా ఉండడం వల్ల గ్రౌండ్లో ఉన్నటువంటి మాయిచరు డైరెక్ట్గా మనకి బేస్మెంట్ హైట్ మీద ఉన్నటువంటి గోడకి కాంటాక్ట్ అయ్యి మనకి మాయిచర్ అనేది పీల్చుకోవడం జరుగుతుంది ఈ తేమ వల్ల గోడ మొత్తం కూడా మనకి బేస్మెంట్ పైన ఉన్నటువంటి గోడ మొత్తం కూడా ఈ తేమను అనేది పీల్చుకోవడం జరుగుతుంది ఇది ఒక మెయిన్ రీజన్ అయితే ఇది కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే మనము కింది నుంచే అంటే మనము పునాది తీసి పునాది కింది నుంచే మనం గోడ కట్టేటప్పుడు ఒకటే మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మీరు గ్రౌండ్లో నుంచి గ్రౌండ్ కింద నుంచి పునాది ఒక రెండు అడుగులు తీస్తారు అది గ్రౌండ్ లెవెల్ వరకు ఒకవేళ మీరు ఇటుకతో కడతారు ఇటుక పైన మనకి పునాది పైన కూడా మళ్ళీ ఇటుకతో కడితే ఏమవుతుందంటే రెండు మెటీరియల్ కూడా సేమ్గా ఉండడం వల్ల ఈ మాయిశ్చర్ అనేది కింద నుంచి పైకి వస్తుంది సో ఈ రెండిటికి అబ్స్ట్రాక్ట్ లాగా మనం ఏం చేయాలంటే డీపీసీ డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కోర్స్ అన్నయ్యాలి లేదంటే మీరు బేస్మెంట్ని ఆర్ఆర్ మ్యాషినరీ అంటే మనం స్టోన్స్తో కట్టి దాని మీద డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఏసి దాని మీద మనము బ్రిక్ వర్క్తో కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు ఎప్పుడూ కూడా కింద నుంచి తేమ అనేది పైకి రాదు తేమ అనేది కింద నుంచి పైకి జనరల్గా వస్తుంది ఇది రాకుండా మనం ఏంటంటే అబ్స్ట్రాక్ అనేది ఏదో ఒకటి మనము కట్టాలి కట్టినప్పుడు ఏమవుతుందంటే కింది నుంచి తేమ పైకి రావడానికి ట్రై చేసినప్పుడు ఆ అబ్స్ట్రాక్ వల్ల తేమ అనేది పైకి రాదు అది కిందనే ఉంటుంది సో స్ట్రక్చర్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిల్డింగు స్ట్రక్చర్ ఏదైనా కట్టేటప్పుడు ముందుగానే మనము అది ఏ విధంగా కడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించుకొని జాగ్రత్త వహించాం ఒక అతిపెద్ద సమస్య జనరల్గా ప్రతి ఇంట్లో ఇంటి దగ్గర ఏదో ఒక స్ట్రక్చర్కి ఫేస్ చేసేది వచ్చేసి ఏంటంటే స్లాబ్ పైన కానీ ఫ్లోరింగ్ మీద కానీ ఈ విధమైనటువంటి క్రాక్స్ అనమాట ర్యాండమ్ క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో క్రాక్స్ అనేది మనకి సింపుల్గా చెప్పాలి అంటే మనిషికి క్యాన్సర్ వస్తే ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుందో బిల్డింగ్కి క్రాక్స్ వస్తే ఆ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుంది మనం ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసామనుకో ప్రాబ్లం ఉండదు లేదంటే మనకి ప్రాబ్లం ఉంటుంది ఆ స్ట్రక్చర్కి మనిషికి ఎలా ప్రాబ్లం ఉంటుందో స్ట్రక్చర్ కూడా ఆ విధమైన ప్రాబ్లం ఉంటుంది సో జనరల్గా మనకి క్రాక్స్ అనేది రెండు రకాలు ఉంటాయి స్ట్రక్చరల్ క్రాక్స్ నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ అనమాట అయితే ఈ క్రాక్స్ అనేది మెయిన్గా దేనివల్ల వస్తుంది మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఈ క్రాక్స్ అనేది వన్ బై వన్ అనేది ఏ విధంగా ఎక్స్టెండ్ అయిందో సో ఇది స్లాబ్ మీద అనమాట సో స్లాబ్ మీద ఎలా ఉన్నప్పుడు ఏమవుతుంది స్లాబ్ కింద లీకేజ్ అనేది రావడం జరుగుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నేను చెప్పే పాయింట్స్ కంపల్సరీగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యూరింగ్ అనేది మనము స్లాబ్ వేసినటువంటి వితిన్ టెన్ అవర్స్ లోపు మనము క్యూరింగ్ అనేది చేయాలి ఆ క్యూరింగ్ గోడ్ అనేది గన్నీ బ్యాగ్స్తో చేయాలి అది ఫస్ట్ పాయింట్ ఒకవేళ మనకి విండ్ వెలాసిటీ ఎక్కువగా ఉన్నది అనుకో అంటే గాలి తోడడం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కూడా మనకి ఇటువంటి క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇటువంటి క్రాక్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడేటటువంటి ఇసుకలో మట్టి అనేది కలవడం సో మనం ముందు వాడేటప్పుడే ఇసుక మంచిదా కాదనేది మనం టెస్ట్ చేయాలి అది ఏ విధంగా టెస్ట్ చేస్తారనేది కూడా వీడియో చేశాను మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి శాండీని ఎలా టెస్ట్ చేస్తారనేది కూడా గమనించండి సో మట్టి కలవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకి మనకి క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది సో ఎప్పుడైనా కానీ ఇసుక అనేది మీరు వాటర్లో ఫ్లో అవుతున్నటువంటి ఇసుక అంటే రివర్ సెండ్ అటువంటిది వాడడం వల్ల మీకు ఈ క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా ఏంటంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ అంటే అగ్రిగేట్స్ కానీ ఓకేనా సిమెంట్ కానీ మంచిది క్వాలిటీ మెటీరియల్ వాడడం వల్ల ఇటువంటి క్రాక్స్ అనేది రావు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ అనమాట యూజ్ చేసే వాటరు సపోజు కోస్టల్ ఏరియాస్ ఉంటాయి అంటే అక్కడ ఏంటంటే ఉప్పు నీరు ఎక్కువగా ఉంటుంది ఉప్పు నీరు అటువంటి ఏరియాలో ఏమవుతుందంటే ఈ క్రాక్స్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది కాబట్టి తాగేటటువంటి నీటిని వాడడం వల్ల ఈ క్రాక్స్ అనేది రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో మళ్ళీ చెప్తున్నా చూడండి క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యూరింగ్ చేయడం వల్ల క్రాక్స్ అనేది రావదు అదేవిధంగా మనం వాడేటటువంటి శాండులో మట్టి లేకపోవడం వల్ల కూడా ఈ క్రాక్స్ అనేది రాదు యూజ్ చేసే అగ్రిగేట్స్ అంటే కంకర కానీ సిమెంట్ కానీ సిమెంటు అదేవిధంగా కంకర వాటరు ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ పరంగా కరెక్ట్గా ఉన్నటువంటి వాడడం వల్ల ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్రాక్స్ అనేది రాకుండా ఉంటుంది స్ట్రక్చర్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి సో ఇక్కడ చూడండి ఇది ఫ్లోరింగ్ అనమాట ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూడండి ఈ విధమైనటువంటి క్రాక్స్ అనేది రావడం జరిగింది చూడండి క్రాక్స్ అనేది లాంగిటి ఉన్న క్రాక్స్ అనేది ఏ విధంగా వచ్చాయో సో స్ట్రక్చర్ ఏదైనా కానీ మనం వాడేటటువంటి మెటీరియల్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇటువంటి క్రాక్స్ అనేది ఎప్పటికి కూడా రావు సో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనము సపోజ్ ఇప్పుడు కాంక్రీట్ వేసాము టెంపరేచర్ ఎక్కువ ఉండడం ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాటర్ త్వరగా ఆవిరైపోతుంది అప్పుడు మనకి ఆ క్యూరింగ్కి సరిపడా వాటర్ లేకపోవడం వల్ల మనకి క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా శాండు మంచి శాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి వీటి వల్ల మనకి స్ట్రక్చర్ అనేది ఇబ్బందిగా ఉంటుంది ఈ వీడియోలో క్రాక్స్ ఎందుకు వస్తాయి క్రాక్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా చెప్పాను సో మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు క్రాక్స్ అనేది రాకుండా ఉండాలి అంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే జాగ్రత్త వహించాలి ఓకే కన్స్ట్రక్షన్ జరిగి అయిపోయిన తర్వాత క్రాక్స్ వచ్చిన తర్వాత మనం ఆ స్ట్రక్చర్ని టాప్ లేయర్ లేపడము లేపి మళ్ళీ ఫ్లోరింగ్ లాగించడము అటువంటివి చేయాల్సి వస్తుంది అనమాట సో అంత రిస్క్ లేకుండా మనము కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్